హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ నాన్ లో ఈ వారం క్రేజీగా అయితే ఉండబోతుంది ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి నామినేషన్స్ విషయానికి వచ్చేసి ఎనిమిది మంది ఉన్న సంగతి తెలిసిందే ఇక ఓటింగ్ ట్రెండ్స్లోకి వెళ్ళిపోదామా అంతకన్నా ముందుగా మీలో బిందు ఫ్యాన్స్ ఉంటే బిందు అని ఆకిల్ ఫ్యాన్స్ ఉంటే ఆకిల్ అని కామెంట్ చేసేసి వెంటనే వీడియోని లైక్ చేసేసేయండి ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ అనేది వీరిద్దరి మధ్యలోనే తిరుగుతుంది కాబట్టి అందరికన్నా ముందుగా వచ్చేసి లీడింగ్ లో బిందు అనమాట ఇలానే ఉంటే లేడీ బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు విత్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ లో ఉంది ఇది చాలా పెద్ద ఓటింగ్ అని చెప్పుకోవాలి అసలు బిందుని ఓటింగ్ లో అసలు ఎవరు కూడా టచ్ చేయలేకున్నారు సో అఖిల్ కాస్త వెనక్కి వచ్చాడు అనుకోండి విత్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ తో ఉంది ఇకపోతే యాంకర్ షో విషయానికి వచ్చేస్తే అఖిల్ లేకుంటే మాత్రం పక్క సెకండ్ లోనే ఉండేవాడు విత్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా యాంకర్ హర్యానా వచ్చేసి నిన్నటి నామినేషన్ ఎఫెక్ట్ తో కాస్త టెన్ లోకి వచ్చేసింది మాస్టర్ కి కూడా నడుస్తుంది ఓటింగ్ మాత్రం ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ లో అయితే నిలుస్తున్నారు అనిల్ వచ్చేసి ప్రస్తుతానికి త్రీలోనే ఉండగా ఫామ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి మహేష్ గేమ్ బాగా ఆడుతున్నా సరే ఉన్నారు ఇక మిత్ర శర్మ వచ్చేసి చూస్తుంటే ఈ వారం గడ్డు కలిమే నడుస్తుంది చెప్పుకోవచ్చు వన్ పర్సెంటేజ్ లో ఉంది చూస్తుంటే మాత్రం డేంజర్ జోన్ లో పక్కాగా మిత్ర శర్మ మహేష్ అనిల్ రాతో ఉండగా అనిల్ అండ్ మహేష్ స్ట్రాంగ్ సో వీళ్ళు వెళ్లే ఛాన్స్ ఉన్నాయంటారా ఇక మిత్ర అంటారా ఈ వారం కూడా సేవ్ అయిపోయినా ఆశ్చర్యం లేదు ఇంత అందుకే మీరు మీ ఫేవరెట్ ఓట్ ఓత్వేస్తారా అలానే ఎందుకని ఫేవరెట్ కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి